నమస్కారం సిఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా న్యూస్ లో హెడ్లైన్స్ ఇప్పుడు చూద్దాం విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తోటలో 20 సంవత్సరాల అమ్మాయిని కాళ్ళు చేతులు కట్టి రాత్రి వదిలిపెట్టి వెళ్లిపోయిన దుండగులు శ్రీ ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ జాతరకు విచ్చేసిన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో ఈ రోజు మండల సర్వసభ్య సమావేశం ఎర్రగొండపాలె మేజర్ పంచాయతీ వైసీపీ కైవసం పట్టణంలోని 15 16 వార్డులలో గల అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ ఎర్రగొండపాలె మేజర్ పంచాయతీ వైసీపీ కైవసం చేసుకున్న సందర్భంగా పట్టణంలోని 15 16 వార్డులలో గల అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు ఎర్రగొండపాలెం పట్టణంలోని 15 16 వార్డులలో గల ఇందిరానగర్ నుంచి వార్డ్ మెంబర్లు తమకు తమ అమూల్యమైన ఓటును వేసి గెలుపించినందుకు ఆ వార్డులలో గల ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయోత్సవ ర్యాలీని వార్డ్ వైసీపీ నాయకులు ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా గారు పాల్గొని విజయవంతం చేశారు ప్రకాశం జిల్లా తర్లుపాడులో టైలర్స్ డే కార్యక్రమం జరిగింది తర్లుపాడు మండలంలోని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో టైలర్స్ డే జరుపుకున్నారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా టైలర్స్ అధ్యక్షురాలు కంది ప్రమీలారెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర టైలర్స్ అందరికీ 100,000 రూపాయలు కేటాయించడం జరిగింది అప్పట్లో టైలర్స్ అందరికీ ఆ బడ్జెట్ సరిపోదని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా టైలర్స్ అందరినీ ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు జగనన్న తోడు పథకం ద్వారా ఒక్కో టైలర్స్ కి 10,000 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూరెడ్డి రామసుబ్బారెడ్డి పలువురు టైలర్స్ పాల్గొన్నారు धन्यवाद ये टाइगर्स
మార్కాపురం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మార్కాపురం చెన్నరాయనపల్లి రోడ్లో దేశభోయన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో నలుగురు దుండగులు అతని మెడ మీద బ్లేడ్ పెట్టి చంపుతామని బెదిరించి 5000 డబ్బులు తీసుకొని ఆటోలో పారిపోయారు. ఈ సంఘటనపై ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని మార్కాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో సిఐ దర్యాప్తును ప్రారంభించి దుండగుల్ని పట్టుకున్నారు. వారి వివరాలు A1 కటికల శేఖర్, A2 లక్కే సుబ్రహ్మణ్యం, A3 బియ్యపు దుండేశ్వరరావు, A4 బల్లారి శంకర్ ముద్దాయిలను ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తున్నారని తెలిపారు. మరి అలాగే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం తీసుకున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సిఐ కేవీ రాఘవేంద్ర మరియు ఎస్ఐ కిషోర్ బాబు మరియు రూరల్ ఎస్ఐ కోటయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. మనకి 13th నైట్న ఈ కంప్లైనెంట్ అయినటువంటి ఇచ్చిన వెంకటేశ్వర్లు దేశపోయిన వెంకటేశ్వర్లు అతను కొండేపల్లి నుంచి చిన్నరాయనపల్లి వెళ్తున్నాడు నైటు. ఆ నైట్ వెళ్ళే క్రమంలో ఈ చిన్నరాయనపల్లి దగ్గర మనకి ప్లాట్స్ ఉన్నాయి. ఆ ప్లాట్స్లో ఎవరైతే అక్యూజ్డ్ ఇందులో టోటల్ 4 మెంబర్స్ వీళ్ళు అక్కడ డ్రింకింగ్ చేస్తూ ఎవరైతే మన కంప్లైనెంట్ వెళ్ళేటప్పుడు అతను అడ్డగించి అతని మీద బ్లేడ్ పెట్టి అతను బెదిరించడం జరిగింది. బెదిరించి ఇతని దగ్గర నుంచి ఒక 5000 తీసుకున్నారు. 5000 తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫ్టర్ దట్ ఈ కంప్లైనెంట్ ఏంటంటే ఇతనికి ఆ నైట్ జరగడం వల్ల ఏమీ ఐడియా లేకపోవడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్రైమ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది ఎస్పీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం అదేవిధంగా సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కలిపి ఒక టీం ఫామ్ చేసి ఎవరైతే ఇందులో పాల్గొన్నారో అక్యూజ్డ్ వాళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఎలక్షన్స్ రాబోతున్న హయాంలో నేను ప్రజలకి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ మార్కాపురం టౌన్ అవుట్స్కట్స్లో ఓపెన్ డ్రింకింగ్ అనేది జరగకూడదు. ఓపెన్ డ్రింకింగ్ కానీ గ్యాదరింగ్స్ కానీ జరిగి ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్గొన్నా మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకు మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎక్కడైనా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా సరే మీరు మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని మీద చాలా క్విక్ యాక్షన్ ఉంటుంది. అందుకు మీరు మాకు సహకరించి ఈ యొక్క మార్కాపురం టౌన్లో ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటి క్రైమ్స్ రిపోర్ట్ అవ్వకుండా మనం అందరం కలిసి పనిచేద్దామండి. థ్యాంక్ యూ. ఈ రోజు నిజామాబాద్ వెళ్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారిని NH-44 తూప్రాన్ టోల్గేట్ మార్గ మధ్యంలో కవిత గారిని కలవడం జరిగింది. తూప్రాన్ టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్లు మరియు జెడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్, తూప్రాన్ ఎంపీపీ వెంకటేష్ యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నే శ్రీనివాస్, ఎక్స్ ఎంపీటీసీ వెంకటేష్ యాదవ్, యాసిన్, సతీష్ షారి, కొట్టముల ఉపేందర్, నాని వెంకట్ తదితరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కలవడం జరిగింది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో ఈ రోజు మండల సర్వసభ్య సమావేశంలో హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకిషన్ శర్మ మాట్లాడుతూ కరోనా జాగ్రత్తల గురించి మండల సమస్యల పరిష్కారాలు తొందరగా చేయాలని అధికారులకు వివరించారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ మాణిక్యరెడ్డి, డీసీఎం జిల్లా నాయకులు రామచంద్రం, ఏఎన్సీ చైర్మన్ శ్రీనివాస్ మరియు కనకరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొనడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనకు అల్లీపూర్ మైదారం కిష్టాపూర్ కందలేపల్లి
मन श्रद्धी चेवल बाध्यता मन पैन उसे मन मुख्यमंत्री गा अदे विधा मन को मंत्री गाचार इक विषय दिन परशुटा मन जिला चैरम मन मंडल उम्मीदों एपड़ू अलर्ट उ मन को अगर पन साफीकू समस्या दृष्टि का अदे विधा स्थानीय नायक दृष्टि का मा दृष्टि को समस्या परष्कू अवेलबल ग्रामा बे मैं जिला अंत मन की सत्य सर्वेक्षण मैं सिद्धपेट जिला अभी स्टार्ट मैं ग्रामे स्टार्ट अब कुछ मल्ल मैं वैसा मल्ल मेतन आधा मन ग्रामा उत्तर का बाध्यता विविध अभिवृद्धि कार्यक्रम अभिवृद्धि अनेर निरंतर प्रक्रिया मन ए अवसर उन्ना मन मंत्री मन कुटा मन मुझे 15th फाइनेंस डबूल वस्तना मंडला की ग्रामा की अदे विधा जिला मन स वारंगल रूरल जिला सायंपेट मंडलंलोनी पतिपक ग्रामंलो ई रोजु बंड पवन रेड्डी स्मारकार्थंलो भागंगा पीपीएल आध्वर्यंलो राष्ट्र स्थायी क्रिकेट टोर्नमेंट प्रारंभिंचडं जरिगिंदी। ई टोर्नमेंट की मुख्य अतिथुलुगा सायंपेट एंपीपी मेतुकु तिरुपति रेड्डी पतिपक ग्राम सर्पंच चिट्टी रेड्डी राजरेड्डी सायंपेट मंडल टीआरएस प्रेसिडेंट गंगुल मनोहर रेड्डी मरियु पतिपक ग्राम उप सर्पंच तुडुम सरोजना मल्लय्य ग्राम प्रेसिडेंट रूप रेड्डी राजरेड्डी ग्राम यूथ प्रेसिडेंट पेंडल किरण मरियु पीपीएल ऑर्गनाइजर గజిశ్యామ్ రజని రాజేందర్ పాల్గొన్నారు। పత్తిపాక గ్రామం నుంచి పిపిఎల్ నుంచి ఆడేటువంటి టీమ్ మెంబర్స్ శ్రీ జిశ్యామ్ राकेश ओके राकेश राजेंद्र రజనీ రాష్ట్ర స్థాయి నుంచి ఇక్కడ సెలెక్ట్ అయిన టీం చివరికి అది జాతీయ స్థాయిలోకి పోయే విధంగా మీరందరూ ప్రయత్నించాలని మీ అందరికి అన్ని టీంలకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తా ఉన్నాను। వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివార్లో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది। రెండు బైకులు ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది। ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు। కమలాపూర్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గురుజేపల్లి సత్యారావు 40 సంవత్సరాలు నడికోడ మండలం ధర్మారం గ్రామానికి చెందిన దానబోయిన వీరస్వామి 52 సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన బొజ్జం ఆనంద్ రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తూ ఉండగా अंबाला ग्राम శివార్లోని పెట్రోల్ బంక్ సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు బైకులపై నుంచి ఎగిరిపడడంతో సత్యరావు వీరస్వామి ఘటనాస్థలంలోనే మృతి చెందారు। బొజ్జం ఆనందంకు తీవ్ర గాయాలు కాగా అతన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు। వెంటనే కమలాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు। Thank you।
బొక్కే బయటకు వెళ్ళింది. శ్రీ ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ జాతరకు విచ్చేసిన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత విచ్చేసిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ, శ్రీ ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ ఆశీస్సులు ప్రజలపైన భక్తులపైన ఉండాలని, అదేవిధంగా మా టీఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా ఉండాలని, పార్టీ ఇంకా బలోపేతం కావాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులకు వారి కోరికలు తీరాలని అమ్మవారు తీరుస్తారని చెప్పారు. అబద్ధాలని ప్రచారం చేస్తూ గ్రాడ్యుయేట్ అభ్యర్థులని మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ప్రారంభించింది. ఆ కుట్రలో భాగంగానే ప్రైవేటు కాలేజీలు నడిపేటోళ్ళను, ప్రజా జీవితానికి దూరంగా ఉన్నోళ్ళను, చెట్టు పేరు చెప్పి గాయాలు అమ్ముకోవాలనుకుంటున్న వాళ్ళను కొంతమందిని అభ్యర్థులుగా తెచ్చి, ఎవరు గెలిచినా సరే అవసరమైతే మనం ఎర్ర జెండా, పచ్చ జెండా, నల్ల జెండా, ఏ జెండా వాళ్ళకైనా ఓట్లేపిద్దాం, కానీ బీజేపీని గెలవకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెరలేపింది. అందుకని శిక్షణ శిబిరంలో మేము కార్యకర్తల్ని చైతన్యవంతుల్ని చేసి, ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలో జరగబోతున్నటువంటి సింగరేణి ఎన్నికల్లో కూడా ఏ దుష్ప్రచారం అయితే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక సింగరేణిని ప్రైవేట్ చేయబోతున్నారని, మైనింగ్ లీజులని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి గ్రామంలో ఈ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో మిగిలి ఉన్న సీసీ రోడ్లు పూర్తి చేయాలని, అదేవిధంగా నల్లనీటి పైపుల్ని వేయాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. శంభునిపల్లి గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, గౌరవ ఎంపీడీఓ పీడీ గారికి ఎస్టిమేషన్ వేసి తీర్మానం కాపీ పంపడం జరిగిందని, త్వరలో గ్రామ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనం, స్కూల్ డెవలప్మెంట్, స్ట్రీట్ లైట్స్, నర్సరీ పనులు, ఇంకా అనేక గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ కవిత కుమార్, ఈఓ లక్ష్మి, ఏఎన్ఎంకే శ్రీలక్ష్మి, పాలకవర్గం, శంభునిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అడిగితే ఎస్టిమేట్ పంపాలి, అదొక 10 లక్షలు అయితే మనకు అర్థాగా పోదు. అర్థాగా పోయినాక తర్వాత మనం దాన్ని మీ బాయ్ కడిపేయడానికి అయితే ఎంపీడీ గారు నేను పెట్టిండు పీడి గారికి, పీడి గారి నుండి కలెక్టర్ రిఫర్ చేసి పంపిస్తాను. సీసీ పోసి తమిళ గ్రామంలో గ్రామ పంచాయతీ సచివాలయంలో గ్రామ సర్వ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ పెద్ద మనుషులు, ఈ యొక్క శబరిపల్లి గ్రామంలో ఉండే పబ్లిక్ కూడా గ్రామ సభకాడికి వచ్చి ఈరోజు కొన్ని సూచనలు చేసినారు. కాబట్టి వారి సూచనలు పరిగణలోకి తీసుకొని గతంలో మనం ఏదైతే గవర్నమెంటు మనకు ఏదైతే చెప్పిందో అట్టి పనులు, శ్మశాన వాటిక కావచ్చు, సెగ్రిగేషన్ షెడ్ కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, స్కూల్లో మనకు కొన్ని రిపేర్లు ఉండే అట్టి ఇది కూడా కలెక్టర్ ద్వారా మనం 5 లక్షల రూపాయలు తీసుకోవచ్చడం జరిగింది. అట్టి పని కూడా పూర్తి చేయడం జరిగింది. శ్మశాన వాటిక కూడా పూర్తి అయినది, పల్లె ప్రకృతి కూడా మనం పూర్తి చేసుకున్నాం. మరియు కొన్ని సీసీ రోడ్లు కూడా మనం గతంలో మార్చులు వేసుకున్నాం. ఇప్పటివరకు విలేజ్లో పారిశుద్ధ్యం కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, ఎప్పటికప్పుడు మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఏదైతే గ్రామం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మనం చెప్పిన పనులు కూడా వాళ్ళు నీట్గా చేసి విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తోటలో 20 సంవత్సరాల అమ్మాయిని కాళ్లు చేతులు కట్టి రాత్రి వదిలిపెట్టి వెళ్లిపోయిన దుండగులు. తెర్లా మండలం లోచర్ల గ్రామానికి చెందిన రమ అనే యువతిగా గుర్తింపు. ఎస్కే డిగ్రీ కాలేజ్ విజయనగరంలో చదువుతూ ఉంది. వాటర్ కొంచెం లేపితే
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణ మేజర్ పంచాయతీ ఘన విజయం సాధించినందుకు విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేశారు. అనంతరం సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ జ్యోతిని వెలిగించి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, గంగసాని లక్ష్మి, సర్పంచ్ అల్లూరి రాగమ్మ, ఉప సర్పంచ్ యాదాల సాయి కిరణ్, వార్డ్ మెంబర్లు, వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే మధ్యాహ్నకాలే సర్వసంధ్యా దీపం నమోర్తతే. ధ్రువందే రాజా వరుణా ధ్రువందే బృహస్పతి ధ్రువం చంద్రశాష్టరాష్ట్రం భారగదాం నమః. సమంగళేరియం మధోరిమానౌ సమేనౌ శుభాగ్యాయ గతాయాస్త విపరీతనా ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం షడు సంవత్సరం దీర్ఘమాయుః. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షతాం పురగంఠారామం తత్ర దేవతాత్మాన లాంఛనం. పుష్పవాన్ భవనే అయముహూర్తస్తు సుముహూర్తస్తు ముహూర్తకాయ సూర్యాని కొంచెం ముందుకు రండి మేడం. మేడం కొంచెం ముందుకు రండి మేడం. మీరు అందరూ సర్పంచులందరినీ మనం సన్మాన కార్యక్రమం ఉంది. మీరందరూ దైవపుత్రులు నారాయణ పార్కుడప్పుడు వర్గంపల్లి దేవరపల్లి పసిపూర్తికి సేనపై మీరందరూ తూర్పు కట్టిన ప్రతి ఒకటి రావాల్సింది కోరుతాము. సర్పంచ్ మా బట్టిపూడి సేవకు గారిని మంత్రి చెడ్డిగూడ మార్చ నాయకత్వంలో రామకృష్ణారెడ్డి మార్కులాపురం పుట్టిన నిజంగా వేరు నేను ఈ నొక్కే గతంలో మన తప్పు మరి మంచి వ్యక్తి వారు తర్వాత. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తోటలో 20 సంవత్సరాల అమ్మాయిని కాళ్లు చేతులు కట్టి రాత్రి వదిలిపెట్టి వెళ్లిపోయిన దుండగులు. శ్రీ ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ జాతరకు విచ్చేసిన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో ఈరోజు మండల సర్వసభ్య సమావేశం. ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీ వైసీపీ కైవసం,
పట్టణంలోని 15-16 వార్డులలో గల అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ. ఇంతటితో ఈ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.